జరుగుతున్న మిత్రులారా, ఇవాళ మీరు చెప్పండి, ఎవరో బలిసినోడు కట్టుకున్న ఫామ్ హౌస్ డ్రైనేజ్ నీళ్లు గండిపేట తాగి నీళ్ళ కలుస్తుంటే ఆ నీళ్ళని నగర ప్రజలకు తాగడానికి ఇస్తే ముఖ్యమంత్రిగా నేను వైఫల్యం చెందినట్టు కాదా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత చెరువులు, కుంటలు, నాలాలను ఎవడెవడో ఆక్రమించుకుంటే వాళ్ళ ఆక్రమణలో చెరబడితే ఇవాళ నగరం మీద ఉప్పెనై వరదలు వస్తున్నాయి. ఆ వరదలు ఎక్కడికి వెళ్తున్నాయి? బస్తీలో ఉన్న పేదోళ్ళ ఇళ్లకు పోతున్నాయి. పేదోళ్ళు జీవితకాలం కష్టపడి సంపాదించుకున్న ఫ్రిడ్జ్, టీవీ, మంచము, బట్టలు కట్టుకున్న బట్టలతో సహా అర్ధరాత్రి పూట వాళ్ళ ఇళ్లకు నీళ్లు వస్తే తడిసి ముద్దయి అనాథలాక రోడ్డు మీద నిలబడాల్సిన పరిస్థితులు వచ్చినాయి. మున్నేరు వాగు పక్కన ఖమ్మంలో అయినా, వరంగల్ జిల్లాలో అయినా, హైదరాబాదు నగరంలో అయినా, కృష్ణానది ఒడ్డున మునిగే ప్రాంతాలైనా దుర్మార్గులు ఆక్రమించుకున్న చెరువుల వల్లనే ఇవాళ వరదలు వస్తున్నాయి. అందుకే హైడ్రాను ప్రారంభించిన హైడ్రా స్పెషల్ టాస్కే ఈ చెరువులను ఆక్రమించిన వాళ్లను చెరబట్టాలని, చెరబట్టిన వాళ్ళ నుంచి విడిపించాలని, అలాంటి వాళ్ళని అవసరమైతే చెరసాలకు తోలాలనేది నా ప్రభుత్వ విధానం. అందులో ఎంత గొప్ప వ్యక్తులున్నా, ఎంత మహామహులున్నా వాళ్ళు చెరువులను వదలక తప్పదు. అందుకే ఈ వేదిక మీద నుంచి గొప్ప వ్యక్తులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా ఆక్రమించుకున్న చెరువులను మీరే వదలండి, గౌరవంగా పక్క తప్పుకోండి, నీటిపారుదల శాఖకు అప్పగించండి, మీకేం కావాలన్నా పోయి దూరంగా కట్టుకోండి, లేకపోతే ఉన్న పలంగా నేల మట్టం కూలుతాయి, కూలగొట్టే బాధ్యత నేను తీసుకుంటా. ఇవాళ ఎఫ్టీఎల్లో కానీ, బఫర్ జోన్లో కానీ, నాలాలలో అక్రమంగా నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నిరభ్యంతరంగా మేము తొలగిస్తాం. మీరు ఎక్కడికి వెళ్ళినా, మీరు తాత్కాలికంగా కోర్టుల నుంచి ఏమన్నా తెచ్చుకున్నా, న్యాయస్థానాలలో కూడా కొట్లాడి ఆ స్టేలను వెకేట్ చేయించి మీరు ఆక్రమణలు తొలగిస్తాం. ఇదే కాదు, ఇవాళ మూసి ఒకప్పుడు అనంతగిరి నుంచి వచ్చే కృష్ణానది జలాలకు ఒక ఆలవాలం, కానీ ఇవాళ కాలుష్యం అయిపోయింది. ఇవాళ మన బతుకులను చిందర వందర చేస్తున్నాయి. నల్గొండ జిల్లా రైతులు ఇవాళ ఏడుస్తున్నారు. హైదరాబాదు నగరంలో నుంచి వచ్చిన కాలుష్యం నల్గొండ ప్రజలకు చేరుతుంది. అక్కడ పంటలు కూడా విషమయమైపోయినాయి. మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పదే పదే నా దృష్టికి తీసుకొచ్చి నల్గొండకు వస్తున్న కాలుష్యాన్ని నియంత్రించండి, మూసిని ప్రక్షాళన చెయ్యండి అని. అందుకే కేంద్ర ప్రభుత్వ సహకారంతో మూసి ఆక్రమణలు తొలగించి మూసిని ప్రక్షాళన చేసి ఒక అద్భుతమైన మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ను అభివృద్ధి చేసి పేదవాళ్ళకు అక్కడ వ్యాపారాలు చేసుకోవడానికి అవసరమైన అవకాశాలు కల్పిస్తాం. మరి ఇవాళ మూసి పరివాహక ప్రాంతంలో పేదలు ఆక్రమించుకొని ఉన్నారు. జిల్లాల నుంచి వచ్చి ఇల్లు కట్టుకొని ఉన్నారు. రూపాయి కూడబెట్టి గుడిసెలేసుకొని బ్రతుకుతున్నారు. వాళ్ళ పట్ల మానవత్వంతో వ్యవహరిస్తుంది ప్రభుత్వం. మూసి నాలలో ఉన్న శాశ్వత నివాసదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. దాదాపుగా 11,000 మంది అక్కడ ఇల్లు ఉన్నాయి. ప్రతి వాడికి 11 కాదు, అవసరమైతే 12,000 మంది అయినా ప్రతి వాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి వాళ్ళని ఆత్మగౌరవంతో బ్రతకటట్టు ఈ ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుంది. అట్లాంటి కార్యక్రమాలలో ఇవాళ శిక్షణ పొందిన ఈ ఎస్ఐలు ప్రజల సహకారం కోసం మీరు బాధ్యత తీసుకోవాలి. అదేవిధంగా ఎక్కడైతే ఆక్రమించుకున్నారో మూసీలు, ఎఫ్టీఏలు, బఫర్ జోన్ నాలాలోనున్న వాళ్ళు తొలగించండి. ప్రభుత్వ భూముల్లో లేకపోతే ప్రైవేట్ భూముల్లో అనుమతి లేకుండా కట్టుకున్న వాళ్లకు వాళ్ళని ఏదైనా రెగ్యులరైజ్ చేయడానికి స్కీమ్ ఉంది, కానీ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ నాలాల వాటికి రెగ్యులరైజేషన్ స్కీమ్ లేదు. ఇవాళ కాకపోతే రేపైనా వాటిని తప్పకుండా తొలగిస్తాం, వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. మీ అందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే, రేపటి నుండి ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, తెలంగాణ ప్రజలకు విశ్వాసం నమ్మకం కలిగించండి. మన రాష్ట్రంలో గంజాయి మాట ఎత్తాలన్నా, డ్రగ్స్ గురించి ఆలోచన చేయాలన్నా, సైబర్ నేరాలను నియంత్రించాలన్నా చెరువులు, నాలాలు,
చెరబట్టిన వాళ్ళను మోకాళ్ళలో వణుకు పుట్టాలి, వెన్నులో చలి జ్వరము రావాలి. ఆ విధంగా మీరు ఈ తెలంగాణ సమాజానికి సేవలు చేయవలసిన అవసరం ఉన్నది. నేను మిమ్మల్ని అడుగుతున్న ఒకే ఒక్క మాట, మీరు ఈ బాధ్యత తీసుకోండి. ఇది మన తెలంగాణ, మన తెలంగాణను రక్షించుకునే బాధ్యత మన మీద ఉన్నది. నేను వేరు, మీరు వేరు కాదు. వాళ్ళు నేరగాళ్ళు, ఆ నేరగాళ్ళను పట్టుకొని అడ్డు తొలగించే బాధ్యత మీది నాది. ఈ వేదిక మీద ఉన్న పెద్ద అధికారులది, పెద్ద అధికారులు మేము ఆదేశాలు ఇస్తాం, కింద అమలు చేయాల్సిన బాధ్యత మాత్రం మీదే. అందుకే ఈనాడు ట్రైనింగ్ నుంచి శిక్షణ పొంది 9-10 నెలలు శిక్షణ పొందిన మీరందరూ తెలంగాణ సమాజానికి సేవలు అందించబోతున్నారు. తెలంగాణ ప్రజలకు విశ్వాసం కల్పించండి. ఇది ఉద్యోగం కాదు, ఇది భావోద్వేగం. ఈ తెలంగాణను కాపాడుకుంటాం. ఈ తెలంగాణను కాపాడడానికే మేము ఈ ఖాకీ డ్రెస్సును ధరించినమని వాళ్ళకు విశ్వాసం కల్పించండి. ఇదే కాకుండా చివరగా నేను శ్రీనివాసరెడ్డి, కొత్తగూడ శ్రీనివాసరెడ్డి గారికి గతంలో చెప్పిన విజిలెంట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గా ఈరోజు వారు బాధ్యత ఉన్నారు. ఎట్లయితే సైన్యంలో పనిచేసే సైనికులకు సైనిక్ స్కూల్ ఉందో, తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న హోంగార్డ్ నుంచి డీజీపీ వరకు సైనికులకు ఎట్లయితే సైనిక్ స్కూల్ ఉందో, పోలీసులకు కూడా ప్రత్యేకంగా ఒక రెసిడెన్షియల్ పోలీస్ స్కూల్ మొదలు పెట్టి 50 ఎకరాలలో అద్భుతంగా ఈ దేశంలోనే అత్యంత నాణ్యమైన విద్యను అందించే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఒకటి హైదరాబాద్ లో, ఈ పక్కల్లో గ్రేహాండ్స్ ఉన్నది. నిన్న మన భూ కబ్జాదారులు 150 ఎకరాలు ఆక్రమించుకోవాలని ఆలోచన చేసిండ్రు. అందులో 50 ఎకరాల స్థలాన్ని ఇక్కడ, రెండవ స్కూల్ వరంగల్ లో 50 ఎకరాలు కేటాయించి మీ అందరికి 6th క్లాస్ నుంచి పీజీ వరకు డాక్టర్లు ఇంజనీర్లు కూడా చదువుకోవడానికి, పోలీసుల పిల్లల కోసం 100% ఉచిత విద్యను అందించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. పోలీసు కుటుంబం నుంచి వచ్చిన నేను పోలీసుల బాధలు తెలుసు. వాళ్ళ పిల్లల విద్య విషయంలో నాకు సంపూర్ణమైన అవగాహన ఉన్నది. అందుకే ఈనాడు వేదిక మీద నుంచి డీజీపీ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా, ఈ కార్యక్రమం తర్వాత శ్రీనివాసరెడ్డి గారిని పిలిచి మాట్లాడి పోలీస్ స్కూల్ ఏర్పాటు చేయడానికి అవసరమైన ఫైల్ ప్రిపేర్ చేయండి, 50 ఎకరాల స్థలాన్ని కేటాయించడానికి అవసరమైన చర్యలన్నీ తీసుకోండి. రాబోయే 2 ఏళ్లలో ఇక్కడ పోలీస్ స్కూల్ ఉండాలి. హోంగార్డు నుంచి డీజీపీ వరకు ఏ హోదా అయినా మీ పిల్లలు చదువుకోవాలంటే అందరూ ఒకే దగ్గర చదువుకోవాలి, ఒకే దగ్గర ఉండాలి, ఒకే దగ్గర తినాలి, ఒకే దగ్గర పడుకోవాలి. అప్పుడే ఈ అంతరాలు తగ్గుతాయి, మీ పిల్లలు సుశిక్షితులైన భారతీయులుగా మారుతారు. అందుకే మిత్రులారా, పోలీసుల యోగక్షేమాలు, పోలీసుల యొక్క సమస్యల్ని తీర్చే బాధ్యత నాది. మీరు నిశ్చింతగా ఉండండి. డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి సమస్యను ఒక్కొక్కటిగా పరిష్కరించి మీకు ఒక మంచి గౌరవాన్ని పెంచే విధంగా, మీ సమస్యల్ని పరిష్కరించే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మీరు తెలంగాణ సమాజానికి నాణ్యమైన సేవలు అందించండి, పోలీసు గౌరవాన్ని పెంచండి. పోలీస్ అంటే సమాజంలో చేతులెత్తి నమస్కరించే విధంగా మన వ్యవహార శైలి ఉండాలి, మన నిర్ణయాలు ఉండాలి. మధ్యలో మధ్యలో అక్కడక్కడ టీవీలలోనో సినిమాలలోనో చెప్తుంటారు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలని. నేను కూడా ఒప్పుకుంటా ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలని. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎవరితోని? క్రిమినల్స్తో ఫ్రెండ్లీ పోలీసింగ్ కాదు, బాధితులతోని, సమస్యల మీద కష్టాలలో కన్నీళ్లతో పోలీస్ స్టేషన్లకు వచ్చిన వాళ్ళతో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి తప్ప క్రిమినల్స్ తోని కాదు. క్రిమినల్స్ పట్ల కఠినంగా వ్యవహరించండి, బాధితుల పట్ల కారుణ్యంతో వ్యవహరించండి. కాస్మెటిక్ పోలీసింగ్ కాదు, కాంక్రీట్ పోలీసింగ్ ని చేయండి. కాస్మెటిక్ పోలీసింగ్ తోని సమస్యలు పరిష్కారం కావు, కాంక్రీట్ పోలీసింగ్ చేయండి. శాంతి భద్రతలను కాపాడండి. శాంతి భద్రతలు ఉన్నప్పుడే ఈ రాష్ట్రంలో పెట్టుబడులు వస్తాయి. పెట్టుబడులు వస్తేనే నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. తెలంగాణ రాష్ట్రమే ఈ దేశానికి ఒక మోడల్గా కావాలి. నిన్న సైబర్ నేరాలలో దేశంలోనే ఒక ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు తెలంగాణ రాష్ట్రానికి రివార్డు ఇవ్వడం జరిగింది.
ఆ శాఖను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇందులో మిమ్మల్ని అందరినీ కలుసుకొని రేపటి భవిష్యత్తు గురించి చర్చించుకోవడానికి అవకాశం కల్పించిన ప్రతి ఒక్క సిబ్బందికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, స్థానిక ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గారు, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు, అదేవిధంగా డీజీపీ గారు, ఇతర ప్రజాప్రతినిధులు ఈరోజు పాసింగ్ అవుట్ పరేడ్ చేస్తున్న ఈ సిబ్బంది యొక్క తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, ధన్యవాదాలు.